పేద ప్రజలకు న్యాయం చేయలేని పుత్తూరు అవినీతి తహసీల్దార్ను వెంటనే బదిలీ చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. సమాచార హక్కు వేదిక ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం జరిగింది. పేద ప్రజలకు సత్వర న్యాయం అందించేందుకు ముఖ్యమంత్రి గ్రామ వార్డు సచివాలయం వాలంటరీ వ్యవస్థను తీసుకువచ్చినప్పటికీ పుత్తూరు తహసీల్దార్ పేదలకు న్యాయం చేయడం లేదని ఆరోపించారు. సొంత ఇంటి స్థలం ఉన్నప్పటికీ ధృవీకరణ పత్రం కావాలని పలుమార్లు వినతి పత్రం ఇచ్చినా తహసీల్దార్ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని వారు తెలిపారు. రాజకీయ నాయకులకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, భూ కబ్జాదారులకు పుత్తూరు తహసీల్దార్ సహకరిస్తున్నారని, పేదలకు మాత్రం న్యాయం చేయడం లేదని మురుగారెడ్డి ఆరోపించారు. జిల్లా కలెక్టర్ స్పందించి తమకు న్యాయం చేయాలని ఆయన వాపోయారు. మాకు ఎంజాయ్మెంట్ సర్టిఫికెట్ ఇవ్వండి, మాకు పట్టాలు ఇవ్వండి అని గత 10 పర్యాయాలు అర్జీలు సమర్పించుకున్నాం. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్ల ద్వారా ఈజీగా సమస్యల పరిష్కారం అయిపోతుందని ఆశించాం. అయినప్పటికీ మా సమస్యల పరిష్కారం కాలేదు. పుత్తూరు తహసీల్దార్ జయరాములు సార్కి ఎన్నిసార్లు విన్నవించుకున్నా నిమ్మకు నీరెత్తినట్లు పేదలకు న్యాయం చేయాలనే ఉద్దేశమే కనబడలేదు. కబ్జాదారులకైతే పుష్కలంగా మద్దతు ఇస్తూ వాళ్ళని ఉసిగొల్పి కోర్టులో కేసులేయమని కబ్జాదారుల చేత లంచాలు తీసుకొని మోసాలు చేస్తూ ఉన్నారు. అందుకే విసిగి వేసారి ఈరోజు కలెక్టర్ కార్యాలయం ముందు మేము ధర్నాకు రావడం జరిగింది. అదేవిధంగా పుత్తూరు మండలంలో తడుకు సర్వే నెంబరు 6/5లో 6/4లో, పరమేశ్వర మంగళం సర్వే నెంబర్ 213లో కొన్ని ఎకరాలు ప్రభుత్వ భూములు కబ్జా చేసి దర్జాగా అమ్ముకుంటూ ఉంటే సదరు విషయాన్ని నేరుగా కలిసి అర్జీలు ఇచ్చినా పట్టించుకోవటం లేదు. అయితే కబ్జాదారులు ప్రభుత్వ భూమిని అమ్ముకుంటూ ఉన్నారు. అయితే పేదలకు మాత్రం ఎంజాయ్మెంట్ సర్టిఫికెట్ కూడా ఇవ్వడానికి తహసీల్దార్ సిద్ధపడటం లేదు. అందుకే ఈరోజు కలెక్టర్ గారికి కలిసి వినతి పత్రం ఇవ్వాలని మేము వచ్చాము. ఇప్పటికైనా మాకు న్యాయం జరగాలి, జరగని పక్షంలో మా పోరాటం కొనసాగుతూ ఉంటుంది అన్న విషయాన్ని రెవెన్యూ శాఖకు తెలియజేసుకుంటున్నాం.